వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ ఈరోజు మహాభారతం తొమ్మిదవ రోజు జరిగిన వృత్తాంతం విని ఉత్తరుడు నిర్ఘాంతపోయాడు అప్పటి వరకు ఉల్లాసంగా ఉన్న ఉత్తరుని ముఖ కవలికలలో గాంభీర్యం చోటు చేసుకుంది వినయంగా తండ్రి ముందుకు వచ్చి మహారాజా మీరు నిగ్రహం కోల్పోకుండా ఉండాల్సింది కంక బట్టారకుని వేత్తలేమి మాట్లాడినా శిరసా వహించడమే శ్రేయస్కరం ఇటువంటి మహానీయులు ఆగ్రహిస్తే మనకు ఆయుర్భాగ్యం రాజ్య వైభవం వర్దిలగలవా ఇప్పటికైనా జరిగిన దానికి వారిని కోరమని నా మనవి అని వేడుకున్నాడు అప్పటికే జరిగిన దానికి పశ్చాత్తాపడుతున్న విరటుడు కుమారుని మాటలు చెవియొగ్గాడు దోశలు కట్టి అసంకల్పితంగా జరిగిన అపచారాల్ని మన్నించమని ప్రాధేయపడ్డాడు ఆ ప్రశాంతమూర్తి చిరునవ్వుతో తలపంకించి ఉత్తరుని వైపు తిరిగి నేనేమాత్రము కోపించలేదు ఆగ్రహ దినుసు నా వద్ద లేనేలేదు పైగా మహారాజు మనస్తత్వం ఏమిటో నాకు తెలియదా ఎన్నడూ లేని ధోరణి నేడు నా నుదుటిపై ప్రతిఫలించింది అన్నాడు కంకుబట్టు సౌమ్యమైన మాటలకు మహారాజు ఊరట చెందాడు తిరిగి సౌహార్ద వాతావరణం నెలకొన్నది వారి మధ్య ఇష్టాగోష్ఠి మొదలైంది అంతలో బృహన్నల సముఖానికి వచ్చి పెద్దలకు నమస్కరించాడు సారథిని అభినందించి సముచిత మర్యాదలు చేశాడు తరువాత ఉత్తరుణ్ణి చూసి కుమార యుద్ధ విశేషాలను నీవు నోట వినాలని ఉంది నీ అత్యద్భుత విక్రమశక్తి నన్ను ఆనందపరిచింది భీష్మ ద్రోణాది కురు వీరులు ఒక్కసారిగా నీపై విజృంభించినప్పుడు అలజడి చెందక ఎలా నిలిచి వారిని నిలువరించగలిగావు గోవులను ఎలా మరలించావు ఆ శౌర్య ఘట్టాలను వినాలని ఉంది వారంతా అసహాయ సూరులు ఒక్కొక్కరు ఒక్కొక్క అస్త్రశస్త్రాగారం తలచుకుంటేనే నా శరీరం జలధరిస్తుంది నీ అపూర్వ విజయగాథ వివరించు అన్నాడు ఉత్తరకుమారుడు తండ్రి ఉత్సాహాన్ని గ్రహించాడు బృహన్నల కనుసైగల్ని అర్థం చేసుకున్నాడు మహారాజా నా విజయానికి ఒక అదృశ్య శక్తి కారణం నేను నిమిత్త నిమిత్తమాత్రుణ్ణి కథన రంగంలో నన్ను ఆదుకోవడానికి ఓహో మహితాత్ముడు దిగివచ్చాడు నన్ను కంటికి రెప్పలా కాపాడాడు రణరంగంలో ఉన్న మహాయోధులను బలగాలను చూడగానే నాకు ఊపిరి సలపనంత పనైంది తిరోన్ముఖుడునై పరుగు పెడుతున్న విపత్కాలంలో ఆ మహాపురుషుడు ప్రచండ సూర్యుని వలే శత్రువులపై నిపలు చెరిగాడు సూర్యకిరణాల వలె శరాలు నలు దిశలా దూసుకుపోతుంటే ఆ దాటికి ఎవరు నిలవగలరు చిత్రంగ బలాలు కుప్పకూలాయి అంటూ యుద్ధ పర్వాన్ని క్రమం తప్పకుండా ఉత్తరుడు కనులకు కట్టించాడు కంకుబట్టు విజయోత్సాహాన్ని మనసులోనే విని ఉత్తరా ఇంతకీ ఆ మహాయోధుడెవరు ఎక్కడా ఆ పూజ్యుణ్ణి కనులారా దర్శించి గౌరవించి తరించాలని ఉంది అంతటి శ్రేయోభిలాషిని సగౌరవంగా తోడుకొని రావద్దా అని ప్రశ్నల వర్షం కురిపించాడు ఉత్తరుడు తండ్రి మాటలు వింటూనే మహారాజా కురుసేన పలాయనం చిత్తగించగానే ఆ మహానీయుడు మరి నాకు కనిపించలేదు సాక్షాత్ దైవాంశ సంభూతుడు కేవలం మనల్ని మన గోసంపదను రక్షించడానికి దిగివచ్చిన తేజోమూర్తి అనిపిస్తుంది అయినా ఆ మహితాత్ముడు నేడో రేపో మన రాజధానికి రాగలడని విశ్వసిస్తున్నాను విరాట రాజవంశాన్ని సంరక్షించడం నా కర్తవ్యమని ఆ మహానీయుడు పలుమార్లు అన్నాడు అని వివరించాడు విరాటుడు ఆ మాటలు విని తన వంటి భాగ్యశాలి లేడని ఉప్పొంగిపోయాడు అర్జునుడు ఆ మందిరంలో అడుగుపెట్టినప్పటి నుంచి ధర్మజుడు తన ఉత్తరీయవ కొంగుతో నుదుటి గాయాన్ని కప్పిపెడుతున్నాడు ఉత్తరుడు వర్ణించిన తీరును బట్టి విరటునికి బృహన్నలపై సందేహమే రాలేదు రాజు వద్ద సెలవు తీసుకుని యువరాజు బృహన్నల బయటకు నడిచారు బయటకు వెళ్ళాక అర్జునుడు ఉత్తరుని వాక్ చముత్కృతిని కొనియాడాడు నేను నాట్యాచారుణ్ణే కాని నువ్వు మహానటుడు రాకుమార అని అభినందించాడు ఒకవేళ కంకుబట్టు వేరుగా అడిగిన ఇదే పద్ధతిలో చెప్పాల్సమా అని చేశాడు ఉత్తరుడు అందుకు నమస్కారంతో అంగీకారం తెలిపాడు బృహన్నల వైపు అడుగులు వేశాడు అక్కడ ఉత్తరాకుమారి చిలికత్తెలతో నిరీక్షిస్తుంది కౌరవ వీరుల తలపాగా కుచ్చులను ఆమెకిచ్చాడు నీ ఆట బొమ్మలకు అలంకరించి ముచ్చట తీర్చుకోరాకుమారి అన్నాడు చిరునవ్వుతో ఉత్తర ఆనందానికి అవధుల్లవు బృహన్నలా తన నివాసానికి పోయి విశ్రాంతి తీసుకుని ధర్మజుని మందిరానికి వెళ్ళాడు ద్రౌపదీ దేవితో పాటు సోదరులందరినీ అక్కడికి పిలిపించమని అన్నగారిని కోరాడు ఒక్కొక్కరుగా వారంతా అక్కడికి చేరుకున్నారు అర్జునుడు గోగ్రహణ ఘట్టాన్ని తన విజయ వృత్తాంతాన్ని వారందరికీ సవిస్తరంగా వివరించాడు కౌరవ బృందానికి జరిగిన పరాభవానికి వారంతా ఆనందించారు విజయుని పరాక్రమాన్ని పరిపరి విధాల మెచ్చుకున్నారు ఎన్ని మాటలు నడిచినా అగ్రజుడు తన వంక సూటిగా చూడకపోవడాన్ని అర్జునుడు గమనించాడు అన్నగారి మనసులో ఏదో తనపై చిన్న చూపు ఉందని శంకించాడు ఎంత ఆలోచించిన అన్నగారు ముభావంగా ఉండడానికి కారణం కానరావడం లేదు దీనికి హేతువేమిటోయో మీకెవరికైనా తెలిస్తే చెప్పండి నేను ఈ మనోభ్యద నుంచి బయటపడతాను అన్నాడు అర్జునుడు సోదరుని బాధను గ్రహించిన ధర్మజుడు ఒక్కసారిగా సూటిగా అతని ముఖంలోకి ప్రసన్నంగా చూశాడు అర్జున దీనికి వేరే కారణం ఏమీ లేదు కౌరవుల ఘోర పరాజయానికి తన కుమారుని ప్రతాపాలే కారణమని విరాట భూపతి ప్రశంసిస్తుండగా బృహన్నల సహాయ సంపత్తి సమకూరిన పడనితికి ఏమి కొదవా అని నేనన్నాను ఆ మాటతో మత్స్య భూపతి సహనం కోల్పోయాడు అసలే విజయాహంకారం ఆవరించి ఉండగా నా మాట ఆజ్యమైంది బగ్గున మండిపడి నా సమక్షంలో ఆ పేడిని పొగుడుతావా అని గర్జించి నిగ్రహం కోల్పోయి పాచికను నాపై విసిరాడు అది నా నుదుటికి తగిలింది నెత్తురు జాలువారింది ఆ దెబ్బ నీ కంటపడటం నాకు ఇష్టం లేదు అందుకే వస్త్రాంచలంతో నుదుటిని కప్పుకొని నా ముఖాన్ని చాటేస్తున్నాను ఇంతకు మించి కారణం వేరే ఏమీ లేదు అంటూ ఉత్తరీయపు చెరగను తొలగించాడు అగ్రజుని నుదుటి గాయం సవ్యసాచి కన్నుల్లో జ్యోతుల వలె ప్రతిఫలించాయి ఆగ్రహావేశాలతో దురహంకారి ఆ తరతమ భేదాలు తెలియవు వాణిని పడే బంధుమిత్రుల సపరివారంగా పురిగి సాగనంపాలి ఆ తరువాత ఈ మత్స్య దేశానికి నీవే రాజుగా పట్టాభిషిక్తుడు కావాలి అని అర్జునుడు గర్జించాడు తమ్ముని మాటలు విని ధర్మజుడు అతన్ని శాంతింపచేశాడు విజయ ఇంతవరకు మనం ఎవరమో విరాట్ విరాటు డెరగడు ఆయన ఆశ్రయంలో ఉంటూ మనందరం అజ్ఞాత దీక్షను నిర్విఘ్నంగా పూర్తి చేశాం అలాంటి రాజుకు హాని తలపెట్టడం భావ్యం కాదు ఏరు దాటి తెప్ప తగలబెట్టిన చందము కాదా మన నిజ రూపాలు తెలిసాక కూడా మహీపతి ఇలాగే ప్రవర్తిస్తే అప్పటి మాట ఆలోచిద్దామని ఆగ్రజుడు సోదరులను పరికించాడు అర్జునుడు శాంతించాడు మిగిలిన వారు ధర్మజుని యోజన యుక్తియుక్తంగా ఉందన్నారు విరాట భూపతికి తమ నిజ స్వరూపాలు తెలియజెప్పాలని నిర్ణయించుకున్నారు తెల్లవారింది బాలబాలుడు కొత్త వెలుగులు సర్వత్రా ప్రవర్తిస్తున్నాడు ప్రభాతవేళ స్నాన సంధ్యాధికారులు నిర్వర్తించుకొని తెల్లని పట్టు వస్త్రాలతో రాజటీవీకి తగిన అలంకరణలతో మందిరంలోని వారు ఐదుగురు అడుగుపెట్టారు ధర్మనందరుడు విరటుని స్వర్ణ సింహాసనంపై సమాసీనుడైనాడు భీమార్జున నకుల సహదేవులు ఉచితాసనాలను అలంకరించారు అంతలోనే విరాటరాజు వంది మాగదుల కైవారములతో పుత్ర సమేతంగా కొలువులో అడుగుపెట్టారు ఆ దృశ్యాన్ని చూసి రాజు నిర్ఘాంతపోయాడు తనను అవమానిస్తున్నారని భావించి బట్టారక ఇదేమి మదించి మైమరచి సాక్షాత్తు రాజసింహాసనాన్ని ఆక్రమించావే మేము వచ్చినాను ఏ మాత్రం చలించలేదంటే అది మీ అహంకారానికి పరాకాష్ట అని వేడి శ్వాసతో విరటుడు గర్జించాడు ధర్మజుడు ఏ మాత్రమూ చలించలేదు అర్జునుడు మందహాసంతో గంభీర గళాన్ని విప్పి విరాటరాజా మాణిక్య కిరీటాలు ధరించిన మహేశ్వరులతో తన ముఖ్య నగరికి సజీవ దీపికలెత్తించిన వాడి సౌర్య సముద్రుడు తిరుగులేని ఒకే ఒక ఆజ్ఞతో శాత్రువుల గుండెల్లో గుర్రాలను పరుగులెత్తించిన దుర్వార ప దుర్వార పరాక్రమశాలి దయావీరం దానవీరం ఈ ఔదార్యమూర్తికి భుజకీర్తులు ఆయన కీర్తి కాంతి నాలుగు దిక్కులకు శోభనిచ్చింది రాజసూయం జరిపిన సచ్చారిత్రుడు పాండు వంశ సాగరం నుంచి సముద్భవించిన పూర్ణిమా సుధాకరుడు నిత్య సత్యవ్రతంతో ఆజాత శత్రు బిరుద్ధంతో విజయ పరంపరలను సాధించిన ఈ దీశాలి ఇంద్ర సింహాసనానికి అర్హుడు ఆయన నీ చిరుగద్దపై కూర్చొనడం నీ సింహాసనం చేసుకున్న సుకృతం అన్నాడు ఆ మాటలు విన్న విరాట భూపతి నివ్వెరపోయాడు కొద్దిసేపు గొంతు పెగలలేదు తేరుకొని అప్రయత్నంగా చేతులు ముకిలించే ఈ కంకు బట్టారుకుడే ధర్మతనయుడైన మరి భీమార్జున నకుల సహదేవులెక్కడ సాధ్వీ పాంచాలి ఎక్కడా అని వినయంగా ఆతృతగా అడిగాడు సవ్యసాచి వెంటనే మహారాజా నీ కొలువులో ఉంటూ బెబ్బులతో బాలతో అసహాయ పోరాడి పంచభక్ష్య పరమాణాలతో అన్ని పొద్దులా నీకు కొంగ్రత్వ చౌలూరిం చౌలూరింపజేస్తున్న వలలుడే భీమసేనుడు బకాసురుణ్ణి వధించి ఏకఛత్ర ప్రజలకు ప్రాణభీతి తొలగించిన మహాసాహసి కిమ్మిరాసురుని సంహరించిన ఘోరారణ్యాన్ని తపోవనంగా మార్చి మహర్షుల మంగళాశిసులందుకున్న మాన్యుడి భీమసేనుడు హిడింబాసురుని కడతేర్చి అతని సహోదరు హిడింపికి అభయమిచ్చి ఆమెను అర్ధాంగిగా స్వీకరించిన పరాక్రమశాలి దామగ్రంథి పేరుతో నీ అశ్వాలను సంరక్షిస్తున్నవాడు నకుల కుమారుడు నీ ఆస్థానంలో గోపరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తున్న తంత్రిపాలుడే సహదేవుడు మిక్కిలి సుకుమార హృదయుడు గోహృదయం తెలిసినవాడు కుంతిమాతకు ఆరవ ప్రాణం సుదేష్ణాదేవి సన్నిధిలో సైరంద్రీ సేవలో మాలిని పేరుతో మసులుకుంటున్న శీలవతి ద్రౌపది ఆ సాధ్విని అవమానించిన కీచకుల బీజాంకురాలు నేలపై లేకుండా రూపుమాపిన గంధర్వుడెవరో కాదు మా భీమసేనుడే భీముడు వినమ్రుడై విరుటుణ్ణి చూచి ఏదో చెప్పడానికి ఉద్యుక్తుడు కాగా మహారాజు ఆసక్తిగా పరికించాడు విరాట నగరం కళ్యాణ శోభలు సంతరించుకుంటూ ఉండగా దెబ్బతిన్న అభిమానధనుడు మార్గ మధ్యంలో బదిలీ చేశాడు పడగ నలిగిన త్రాచువలే దుర్యోధనుడు ఆక్రోశిస్తున్నాడు కర్ణ దుస్వాసన శకుని ప్రవృత్తులు రారాజును ఊరడింపులో భాగంగా దుస్తంత్రాలు ఉపదేశించసాగారు అసలు గోగ్రహణ సమయానికి పాండవులు అజ్ఞాతవాస గడువు పూర్తి కాలేదని నొక్కి వక్కానించారు భీష్ముడు పాండవ పక్షపాతీ అని సుయోధనునికి ఎప్పుడూ సందేహమే ఈ విషయంలో కూడా మొగ్గు చూపాడని సుయోధని నమ్మకం అయితే ధర్మజుడు అసత్యానికి ఒడికట్టడని కూడా ప్రగాఢంగా నమ్ముతాడు ఇదంతా అనవసరపు చర్చ అనుకున్నాడు రారాజు వార్తారోహుని రప్పించి తక్షణమే విరాట నగరికి పోయి జరిగినదంతా యుధిష్ఠకి తెలిపి అనంతరం కర్తవ్యం బోధపరచమని చెప్పాడు ఈ సంగతులేమీ భీష్మవర్గానికి తెలియనీయలేదు కౌరవ దూత విరాట నగరికి వెళ్ళాడు సరాసరి పాండవ గ్రజుని సన్నిధికి పోయి మహాత్మా నేను సుయోధన చక్రవర్తి పంపగా వచ్చాను గోగ్రహణ వేళ విపత్కాల సంరంభంలో ధనుంజయుడు అజ్ఞాతకాలము ముగియక మునిపే తన నిజరూపంలో రణరంగమున చెలరేగినాడు అనుకున్న దానికి అంతరాయం కలిగింది కాబట్టి దీనికి తగినట్లుగా నడుచుకోమని సుయోధన సార్వభౌములు తమ ఆదేశంగా తెలపమన్నారు అన్నాడు ధర్మజుడు ఏమాత్రం త్రొ తొట్టుపడక అరణ్య వాసములు నిక్కచ్చిగా ముగిసినవి భీష్మ ద్రోణాది పెద్దల సమక్షంలో నా మాట మీ రాజుకు వివరించు గ్రహరాశులను గణాంకాలను మార్చజాలము కాదా మరొకసారి లెక్క చూసుకొనుమను వివరించి ఇక వెళ్ళొచ్చన్నట్లుగా దూతక సైగ చేశాడు అప్పటికే శేషించిన సైన్యంతో దెబ్బతిన్న గజ తురగ బలాలతో రారాజు హస్తినకు చేరాడు ధర్మజుని జవాబుతో వార్తారహుడు హస్తినకు చేరి పొల్లు పోకుండా ధర్మజుని మాటలు రారాజుని చెబునవేశాడు ఆనాటి రాత్రి పెద్దలందరినీ సమావేశపరిచి దండయాత్రానంతర పరిస్థితిని సమీక్షించసాగాడు సుయోధనుడు భీష్మ పితామహ అజ్ఞాత వాసాన్ని కిరీటి మంగపరిచినట్లు నాకు సందేహం అనగా గాంగేయుడిని అందుకొని సుయోధన ఎంత మాట నేనెప్పుడో గురించి చెప్పాను కదా విజయుడు తన శంకమును పూరించినప్పుడే నాకు అర్థమైంది నీకు అనుమానం ఎందుకు అప్పటికే పాండవులు అజ్ఞాతవాసం నిర్విఘ్నంగా ముగిసింది చెప్పుడు మాటలు చేటు సుమ అని ముగించాడు భీష్ముని తుది పలుకులు తగలవలసిన వారికి సూటిగా తగిలాయి సభలోని పెద్దలందరూ పాండవులంతటి వివేకహీనులా ఉన్నది అద్దమున్నది ఈ ముసుగు మాటలు ఎందుకు అనుకున్నారు కర్ణుడు శకుని పొగబొమ్మల వలె సభ నుంచి నిష్క్రమించారు జరిగిన ఘోర ఘోర పరాభవం రారాజు మనసును మరలా వేధించింది లోకమెల్ల పాండవులకు సంబంధించిన వాస్తవ విషయాలను కురువీరుల కుతంత్రాలను చెప్పుకోసాగింది రచ్చబండల మీద చర్చనీయాంశమయ్యింది ఒక శుభముహూర్తాన పాండుకుమారులందరూ సమీవృక్షం వద్దకు వెళ్ళి తమ తమ ఆయుధాలను కిందకి దించారు వాటికి సభక్తికంగా పూజలాచరించి తమ తమ ఆయుధాలను తిరిగి ధరించారు వలలుని చేతిని గరిట బదులు భయంకరమైన గదాదండం అలంకరించింది అర్జునుని చేత కోలాటపు కోల బదులు గాంధీవము ఎవరినది నకుల సహదేవుల ఆయుధాలు చేతులను అలంకరించినవి విరాట నగరికి దగ్గరలో ఉన్న ఉపప్లావ పట్టణంలో ద్రౌపదీ సమేతంగా పాండవులు తమ నివాసం ఏర్పాటు చేసుకున్నారు విరాట ప్రజలు పాండవులను అమూల్య కానుకలతో సత్కరించారు ఉపప్లావ్యం నూతన వైభవం సంతరించుకుంది శ్రీకృష్ణుడు బలభద్రుడు సాత్యకి కృతవర్మ ప్రజ్యుమ్డు సాంబుడు యుయుధానుడు రుక్ముడు అక్రూరుడు ఇతర ప్రముఖులతో పాండవులను పరామర్శించడానికి వచ్చాడు సుభద్ర అభిమన్యులను కూడా కృష్ణుడు తన వెంట తీసుకువచ్చాడు ఏనుగులు రథాలు దాసాదాసీ జనం సైనికులు వెంటరాగా రాక ఉప ప్రావ్యానికి నిండుదనం తీసుకువచ్చింది పాండవులు వారిని సాధారణంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశారు పాండవులకు ద్రౌపదీదేవికి ప్రత్యేకంగా మాణిక్యాలంకారాలను చీనీ చీనంబరాలను బహుకరించాడు శ్రీకృష్ణుడు ఉత్తమ జాతి అశ్వాలను శ్రేష్టమైన గజాలను కానుకగా సమర్పించాడు పాండవులలో క్రమక్రమంగా టీవీ తిరిగి జాగృతం కాసాగింది అనంతరం కాశీరాజు సైవ్యుడు తన మంది మార్బలంతో చూడవచ్చాడు వేర్వేరు దేశాధీశులు వచ్చి పాండవులతో పాత స్నేహాన్ని నెమరవేసుకొని వెళ్తున్నారు ఉపప్లావ్యంలో పెండ్లి సందడి మొదలైంది తీయ మామిళ్ళ కొత్త చిగుళ్ళు తోరణాలుగా అమరుతున్నాయి కోయిలలు అలజడిపడి కొత్త కొత్త రాగాలు ఆలపిస్తున్నాయి ఉత్తరాభిమన్యుల కళ్యాణ గడియలు దగ్గర అవుతున్న కొద్దీ విరాట రాచనగరి వడివడిగా కొత్త సొగసలు అద్దుకుంటుంది గెలలు విడిచిన అరటి చెట్లను రాచ వీధిలో నిలిపారు రకరకాల స్వాగత తోరణాలు చిరుగాలికి రెపరెపలాడుతున్నాయి వివాహ వేదిక కళాకారుల పనితనంతో అద్భుతంగా రూపుదిద్దుకుంది దానిని చందనంతో అలికారు ఆణి ముత్యాలతో తెలి రంగవల్లికలు తీర్చిదిద్దారు పగడాలతో పచ్చలతో తిన్నెను తివాచిలా రూపొందించారు విరాట రాజ పురోహితుని ఆధ్వర్యంలో కళ్యాణ వేదికపై మంగళ కళాశ కలశాలు అమరుతున్నాయి పెళ్లి పీటలు పట్టు వస్త్రాలు బంగారు పళ్ళారాల్లోని పచ్చని తలంబ్రాలు సమస్త పెళ్లి సంబరాలతో వేదిక కళకళ్ళాడుతుంది అంతపురంలో ఉత్తరను నూతన వధువుగా అలంకరిస్తున్నారు మగపెళ్లి వారి విడిదిలో అభిమన్యుడికి సుభద్ర ద్రౌపది కళ్యాణ తిలకం దిద్దుతున్నారు చలికత్తెలు ఉత్తర రాజకుమారుడు బహుకరించిన కౌరవేయుల పొగగుచ్చులను చూపి పరిహాసమాడుతున్నారు సుదేశాదేవి చెక్కిట పెళ్లి చుక్క పెట్టి కుమార్తెను చూసి మురిసిపోయింది ఆ ఇద్దరి పురోహితులు ముహూర్త వేళ సమీపించిందని తొందరిస్తున్నారు ముహూర్తవేత్తలు పురోహితులు వేద పండితులు వేదిక చుట్టూ ఉన్నారు మంగళవాద్యాలు మంత్రపఠనం కలగలుపులుగా వినవస్తున్నాయి లాంఛన ప్రకారం ఆస్థాన పురోహితుడు ముహూర్త సమయం సమీపిస్తుందని విడిదికి వెళ్ళి సగౌరవంగా పెండ్లివారికి విన్నవించాడు చక్కగా అలంకృతమై మహోన్నతమైన ఏనుగు నెక్కి బంధుమిత్ర పరివారంలో అభిమన్యుడు తరలివస్తున్నాడు ముత్తైదువులు దోసిళ్ళల్లో జోతులు పట్టి ముందుకు నడవగా రాకుమారి సిగ్గు బరువును తలదించుకుని అడుగులో అడుగు వేస్తూ వేదికను సమీపిస్తుంది వివాహోచిత సంప్రదాయ వస్త్రధారణతో బంధు జని జనులు అనేకలు చలువ పందిరులు ఆసీనులైనారు భీమార్జున నకుల సహదేవులు అన్నగారిని అనుసరించి సముచితాసనాలను అలంకరించారు వంది మాగదులు చక్కని స్వరాలతో స్తోత్ర పాఠాలు వల్లిస్తున్నారు అదిగో శ్రీకృష్ణుడు చెరగని దరహాసంతో పెళ్లి పెద్దవలే చిన్న చిన్న అడుగులతో మండపం వద్దకు విచ్చేశాడు విప్పార్చిన కన్నులతో విచ్చేసిన అతిథులను మర్యాదగా పలకరిస్తున్నాడు ఆయన రాకతో ఆ ప్రాంగణానికి నూతన శోభ వచ్చింది విరాటరాజు ఆనందాశ్రులతో చెమ్మగిలిన నయనములతో వాసుదేవుణ్ణి సాధారణంగా ఆహ్వానించాడు పెద్దలందరినీ సముచిత రీతిని ఆశీసులను ఆశీనులను కావించాడు ఉత్తర గోగ్రహణం ఉత్తర కళ్యాణానికి దారి తీసిందని పెళ్లి పెద్దలు ముచ్చటలాడుతున్నారు రాజపురోహితులు వివాహ విధికి శ్రీకారం చుట్టారు ఆశీస్సులు అందిస్తున్నారు నడుమ తెరసల్లబట్టి ఇరువైపుల ఉత్తరాభిమన్యులను కూర్చుండ పెట్టారు పరస్పర సందర్శనోత్కంఠ వారి కన్నుల్లో కనిపిస్తుంది ఉత్తర ముగ్ధవాలోకనం తుమ్మెదలాగా అభిమన్యుని చుట్టూ తిరుగాడుచుంది అభిమన్యుని చూపులు ఉత్తర రాకుమారి నుని చెక్కిళ్లపై ప్రతిఫలిస్తున్నాయి పురోహితులు కన్యావర్గులు పటిస్తూ వధూవరులకు మంగళాసనాలు అందిస్తున్నారు శ్రీ లక్ష్మీ నారాయణ సావధాన అంటూ ప్రతిసారి శ్రీకృష్ణుని పెదవులు చిరునవ్వులొలికిస్తున్నాయి ఒకసారి సమస్త మంగళవాద్యాలు మారుమోగాయి శంకాల ఘోష జయగంటలు మంత్రోచ్చారణలు మిన్నుముట్టాయి ముహూర్తం కాగానే అక్షింతల జల్లు కురిసింది సుగంధ పరిమళాలు ప్రాంగణం అంతా గుప్పమన్నాయి అభిమన్యుడు ఎలాగా ఆ శరీర వంపు సొంపులను పరీకించి పులకించాడు వరుడి తొలి స్పర్శతో ఆ క్షణకాలం మైమరిచింది నూతన వధూవర్ల తలంబ్రాల వేడుక పెద్దలందరినీ ఆనందపరిచింది యువతీ యువకులను ఉత్సాహపరిచింది ఉత్తరాభిమన్యులతో యథావిధిగా అనేక సురభిల ద్రవ్యాలతో హోమవిధులు ఆచరింపచేశారు నిర్విఘ్నంగా కూతురు పరిణయోత్సవం పూర్తి కావడంతో విరాటరాజు తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు పాండవులతో వియ్యమందినందుకు గర్వంగా తలచాడు నూతన దంపతులు మొదట శ్రీకృష్ణుని పాదాలకు నమస్కరించారు విరాట భూపతి బంగారు పళ్ళారాలలో మాణిక్య విభూషణాలు మనోజ్ఞ వస్త్రాలు కర్పూరాక కస్తూరాది సుగంధ ద్రవ్యాలు తాంబూలాలు అమర్చి వరుసగా అందరికీ అందజేశాడు ద్రౌపది సుభద్రలకు సముచిత మర్యాదలతో సుదేశాదేవి అమూల్య కానుకలు సమర్పించింది అభిమన్యునికి డెబ్బైది మత్తబాలు పదివేల ఉత్తమాశవాలు ఐదు లక్షల గోవులు రెండు వేల రథాలు అమూల్య రత్నాభరణాలు వివాహ కానుకగా కన్యాదాత అందజేశారు లక్ష మంది దాసాదీశ జనాన్ని నూతన దంపతులకు బహుకరించారు వివాహానంతరం నృత్య గీత వినోద గోస్తులు జరిగాయి విందు భోజనాలు అందరికీ తృప్తి కలిగించాయి పలు దేశాల నుంచి విచ్చేసిన రాజ్యాధిపతులు మహోత్సవాల్లో పాలు పంచుకొని వినోదించారు విరాట భూపతి అదృష్టాన్ని అందరూ కొనియాడారు నాలుగు రోజులు విరుటుని ఆతిథ్యంలో ఉల్లాస పరవసులై అందరూ గడిపారు బలరామ చక్రవర్తి పలువురు ఆత్మీయులు ఉండగానే వాసుదేవుడు అందరినీ సమావేశపరిచి తను చెప్పదలిచిన మాటలను ప్రారంభించాడు తరువాత భాగం రేపటి కథలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్